రాజకీయ పరిణామాల నేపథ్యంలో రానున్న ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అడ్మిన్ డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అడ్మిన్ డీఎస్పీ మాట్లాడుతూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో రానున్న ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించి నేర నియంత్రణ కోసం మొబైల్ కంట్రోల్ రూమ్, డ్రోన్ కెమెరాతో పాటు ఒక్కో పోలీస్ స్టేషన్కు ఒక ఏసీపీ, ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు, 50 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీ నాయకులు సభలు, సమావేశాలకు అనుమతి తీసుకోవాలని, డీజే పర్మిషన్ లేదన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ రామచంద్రరావు, శ్రీనివాస్తో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం సంబంధించి రాజకీయ పరంగా ఇక్కడ ఏర్పడిన పరిణామాలు ఏర్పడిన ఖాళీ జరగబోయే ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని జరగబోయే ఉప ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగేదానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారు సిడిజి కమలాసన్ రెడ్డి గారు పటిష్టమైన ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి మొబైల్ కంట్రోల్ను, ఒక డ్రోన్ కెమెరాను కూడా పంపించడం జరిగింది. ఈ మొబైల్ కంట్రోల్ తర్వాత డ్రోన్ కెమెరాతోటి ప్రతిరోజు వీధుల లోపల తిరుగుతూ అసాంఘిక చర్యల మీద, అసాంఘిక శక్తుల మీద, తర్వాత హానికరమైన శక్తుల మీద నిరంతరమైన నిఘా పెట్టి ఎలాంటి నేరాలు జరగకుండా నిరోధించడానికి పరిష్కారంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు నుంచి ఈ మొబైల్ కంట్రోల్ రూమ్, డ్రోన్, దాంతోపాటు క్యూఆర్టీ సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్గా ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, తర్వాత బయట నుంచి దాదాపు 30 మంది సిబ్బందిని కూడా ప్రత్యేకంగా పిలిపించి ప్రతి పోలీస్ స్టేషన్ 30 మంది సిబ్బంది, ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధికి ఒక ప్రత్యేక ఆఫీసర్, ఒక ఏసీపీని నియమించడం కూడా జరిగింది.